हैदराबाद राज्य में 1857 तिरुगुबाटुलो कीलक पात्र पोषिंचिन वर्गमु एदी? ऑप्शन ए रोहिल्ला, ऑप्शन बी दक्कनी, ऑप्शन सी अफाकी, ऑप्शन डी इरानी। द करेक्ट आंसर इज ऑप्शन ए रोहिल्ला। निजाम सैन्यंलो पनिचेसिन तोली आंग्लेयुडिगा ఈ క్రింది వారిలో ఎవరిని గుర్తించవచ్చు? ఆప్షన్ ఏ చార్లెస్ మెట్కాఫ్, ఆప్షన్ బి విలియం పామర్, ఆప్షన్ సి సెడెన్ హోమ్, ఆప్షన్ డి హెన్రీ రసెల్స్। ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి విలియం పామర్। పామర్ అండ్ కంపెనీ ఆర్థిక దోపిడిని అరికట్టేందుకు బ్రిటిష్ ప్రభుత్వం నుంచి 60 లక్షల రుణాన్ని నిజాంకు ఇప్పించిన బ్రిటిష్ ప్రెసిడెంట్ ఎవరు? ఆప్షన్ ఏ చార్లెస్ మెట్కాఫ్, ఆప్షన్ బి విలియం పామర్, ఆప్షన్ సి సెడెన్ హోమ్, ఆప్షన్ డి హెన్రీ రసెల్స్। ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ చార్లెస్ మెట్కాఫ్। నిజాం రాజ్యంలో తొలి ఆధునిక పోస్ట్ ఆఫీసు ఎక్కడ ఏర్పాటు అయ్యింది? ఆప్షన్ ఏ ముషిరాబాద్, ఆప్షన్ బి అఫ్జల్ గంజ్, ఆప్షన్ సి కోటి, ఆప్షన్ డి బొల్లారం। ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి బొల్లారం। అసఫ్ జాహిల మొదటి రాజధాని ఏది? ఆప్షన్ ఏ ఔరంగాబాద్, ఆప్షన్ బి హైదరాబాద్, ఆప్షన్ సి వరంగల్, ఆప్షన్ డి బోధన్। ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ ఔరంగాబాద్। నిజాం ఉల్ ముల్క్ యొక్క రాజధాని ఏది? ఆప్షన్ ఏ అహ్మదాబాద్, ఆప్షన్ బి గోల్కొండ, ఆప్షన్ సి ఔరంగాబాద్, ఆప్షన్ డి హైదరాబాద్। The correct answer is option C Aurangabad। నిజాం ఉల్ ముల్క్ కాలంలో తిరుగుబాటు చేసిన అతని కుమారుడు ఎవరు? ఆప్షన్ ఏ నిజాం అలీ ఖాన్, ఆప్షన్ బి నాసిర్ జంగ్, ఆప్షన్ సి సలాబత్ జంగ్, ఆప్షన్ డి బసాలత్ జంగ్। The correct answer is option B నాసిర్ జంగ్। నిర్మల్ కేంద్రంగా 1857లో నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన గిరిజన వీరుడు ఎవరు? ఆప్షన్ ఏ రామ్జీ గోండ్, ఆప్షన్ బి కొమరం భీమ్, ఆప్షన్ సి బాలాజీ నాయక్, ఆప్షన్ డి వెంకటప్పయ్య నాయక్। ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ రామ్జీ గోండ్। ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాడిన ఏ వ్యక్తిని అఫ్జల్ ఉద్దౌలా బంధించి అండమాన్కు పంపించాడు? ఆప్షన్ ఏ తురేబాజ్ ఖాన్, ఆప్షన్ బి వెంకటప్పయ్య, ఆప్షన్ సి మౌల్వి ఇబ్రాహీం, ఆప్షన్ డి మౌల్వి అలావుద్దీన్। ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి మౌల్వి అలావుద్దీన్। కింది వాటిలో వహాబీ ఉద్యమాన్ని అణచివేసిన నిజాం ఎవరు? ఆప్షన్ ఏ సికిందర్ జా, ఆప్షన్ బి నాసిర్ ఉద్దౌలా, ఆప్షన్ సి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, ఆప్షన్ డి సలాబత్ జంగ్। ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి నాసిర్ ఉద్దౌలా। సికిందర్ జా పాలనలో కంపెనీకి అనుకూలుడిగా ఉండి పేష్కార్గా నియమితులైన వ్యక్తి ఎవరు? ఆప్షన్ ఏ మీర్ ఆలం, ఆప్షన్ బి మెట్కాఫ్, ఆప్షన్ సి వెంకటాచలం, ఆప్షన్ డి చందులాల్। ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి చందులాల్।
ఈ క్రింది వాటిలో సుప్రసిద్ధ వీరవనిత రాణి శంకరమ్మ పాలించిన సంస్థానము ఏది? ఆప్షన్ ఏ గద్వాల, ఆప్షన్ బి వనపర్తి, ఆప్షన్ సి పాపన్నపేట, ఆప్షన్ డి ఆత్మకూరు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి పాపన్నపేట. నిజాం అలీ ఖాన్ రాజమండ్రి, ఏలూరు, ముస్తాఫానగర్ను ఏ సంవత్సరంలో ఆంగ్లేయులకు దారాదత్తం చేశాడు? ఆప్షన్ ఏ 1766, ఆప్షన్ బి 1764, ఆప్షన్ సి 1768, ఆప్షన్ డి 1762. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ 1766. ఈస్ట్ ఇండియా కంపెనీకి సామంతుడి స్థాయికి మారిన మొదటి నిజాం పాలకుడు ఎవరు? ఆప్షన్ ఏ నాసిర్ ఉద్దౌలా, ఆప్షన్ బి సికిందర్ జా, ఆప్షన్ సి నిజాం అలీ ఖాన్, ఆప్షన్ డి నిజాం ఉల్ ముల్క్. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి నిజాం అలీ ఖాన్. తూర్పు ఇండియా వర్తక సంఘంలో సైన్య సహకార ఒప్పందానికి అంగీకరిస్తూ మొట్టమొదటి సంతకం చేసిన స్వదేశీ సంస్థానం ఏది? ఆప్షన్ ఏ తాంజావూరు, ఆప్షన్ బి ఔరంగాబాద్, ఆప్షన్ సి హైదరాబాద్, ఆప్షన్ డి మైసూర్. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి హైదరాబాద్. హైదరాబాద్ రాష్ట్రంలో జరిగిన చాందా రైల్వే స్కీమ్ ఆందోళన దీనిని సూచిస్తుంది. ఆప్షన్ ఏ రాష్ట్రంలో ప్రజా చైతన్య ఆరంభం, ఆప్షన్ బి ప్రభుత్వ ఉదార విధానం, ఆప్షన్ సి ముస్లిం ప్రభువు వర్గాల వైఖరి, ఆప్షన్ డి ఇవేవి కావు. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ రాష్ట్రంలో ప్రజా చైతన్య ఆరంభం. ఏ సంవత్సరంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం నెలకొల్పబడింది? ఆప్షన్ ఏ 1916, ఆప్షన్ బి 1917, ఆప్షన్ సి 1918, ఆప్షన్ డి 1919. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి 1919. హైదరాబాద్లో నిజాం కళాశాలను ఏ సంవత్సరంలో నెలకొల్పారు? ఆప్షన్ ఏ 1884, ఆప్షన్ బి 1887, ఆప్షన్ సి 1886, ఆప్షన్ డి 1885. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 1887. హైదరాబాద్ రాష్ట్రంలో జిల్లాబందీ పద్ధతిని ప్రవేశపెట్టిన సంవత్సరం ఏది? ఆప్షన్ ఏ 1962, ఆప్షన్ బి 1863, ఆప్షన్ సి 1864, ఆప్షన్ డి 1865. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి 1865. హైదరాబాద్ రాష్ట్ర నిర్మాత ఎవరు? ఆప్షన్ ఏ చిన్ ఖిలిచ్ ఖాన్, ఆప్షన్ బి జూలియార్ ఖాన్, ఆప్షన్ సి ముజఫర్ జంగ్, ఆప్షన్ డి నాసిర్ జంగ్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ చిన్ ఖిలిచ్ ఖాన్. హైదరాబాద్ పాలకుడైన నిజాం అలీకి బ్రిటిష్ వారికి మధ్య పూరపుచ్చాలు కలిగిన ప్రాంతం ఏది? ఆప్షన్ ఏ గుంటూరు సర్కారు, ఆప్షన్ బి ఉత్తర సర్కారులు, ఆప్షన్ సి కర్ణాటక, ఆప్షన్ డి మచిలీపట్నం. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి ఉత్తర సర్కారులు. దత్త మండలాలను రాయలసీమగా నామకరణం చేసినది ఎవరు? ఆప్షన్ ఏ శ్రీ కృష్ణదేవరాయ, ఆప్షన్ బి మాన్రో, ఆప్షన్ సి హైదర్ అలీ, ఆప్షన్ డి గాడిచెర్ల హరిసత్తమరావు. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి గాడిచెర్ల హరిసత్తమరావు. చందా రైల్వే పథకమును ఏ సంవత్సరంలో ప్రతిపాదించారు? ఆప్షన్ ఏ 1880,
ఆప్షన్ బి 1882, ఆప్షన్ సి 1883, ఆప్షన్ డి 1893. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి 1883. ఈ క్రింది వారిలో ఎవరు నిజాం కాన్వాయిపై బాంబు విసిరారు? ఆప్షన్ ఏ పండిట్ నరేంద్రజీ, ఆప్షన్ బి నారాయణరావు పవార్, ఆప్షన్ సి టివి నారాయణ, ఆప్షన్ డి వామన్ రావు కులకర్ణి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి నారాయణరావు పవార్. నిజాం కాలేజీ పూర్వపు నామం అసలు పేరు ఏమిటి? ఆప్షన్ ఏ అసిఫియా కాలేజీ, ఆప్షన్ బి దారుల్ ఉలూం కాలేజీ, ఆప్షన్ సి జాగీర్దారి కాలేజీ, ఆప్షన్ డి హైదరాబాద్ కాలేజీ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి హైదరాబాద్ కాలేజీ. హైదరాబాద్లో మూసి వరద ఏ నిజాం పరిపాలన కాలంలో సంభవించింది? ఆప్షన్ ఏ అఫ్జల్ ఉద్దౌలా, ఆప్షన్ బి మీర్ ఉస్మాన్ అలీఖాన్, ఆప్షన్ సి మీర్ మహబూబ్ అలీఖాన్, ఆప్షన్ డి నిజాం అలీఖాన్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి మీర్ మహబూబ్ అలీఖాన్. కింది వారిలో ఏ ముస్లిం చరిత్రకారుడు తన పుస్తకంలో దక్కన్ ప్రాంతంలో భాగంగా తెలంగాణ అనే పదాన్ని ఉపయోగించాడు? ఆప్షన్ ఏ అల్వేరుని, ఆప్షన్ బి ఇబ్న ఖల్దూన్, ఆప్షన్ సి అబుల్ ఫజల్, ఆప్షన్ డి ఫెరిష్తా. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి ఫెరిష్తా. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.